ఒకసారి టిడ్కో ఇళ్ల గురించి కూడా ఇక్కడ ఒక్కటి మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కాస్త చెప్పాలి. ఎందుకనంటే టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన వార్తలు ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వినిపిస్తాయి. టిడ్కో ఇళ్లు మేమే స్టార్ట్ చేశాము కదా అని ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తాయి. అయ్యా, మీరు టిడ్కో ఇళ్లు పూర్తవుతే నాలుగేళ్లు మీ బిడ్డకి, నాలుగేళ్లు జగన్కి ఎందుకు పడుతుందయ్యా మీకు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి అని ఒక ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని అడుగుతూ ఇంకొక మాట కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. ఈ 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ అడుక్కు దాదాపుగా 2000 రూపాయలు వేసుకుంటే దాదాపుగా 575000 రూపాయలు అవుతా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిడ్కో ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైనేజ్లు, ఈ ఎలక్ట్రిసిటీ, ఈ రోడ్లు, ఇటువంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దాదాపుగా 1,00,000 రూపాయలు దాకా దగ్గర అవుతా ఉంది. అంటే దాదాపుగా ఈ 665000 రూపాయలు అయ్యే టిడ్కో ఫ్లాట్లో 1,40,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే సబ్సిడీ రూపేణా, 1,40,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపేణా ఇస్తే మిగిలిన దాదాపుగా 300,000 రూపాయలకు సంబంధించిన సొమ్ము ప్రతి పేదవాడి పేరు మీద అప్పు కింద రాసుకొని 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు ప్రతి నెల 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 3,000 రూపాయలు కట్టుకుంటూ పోతూ ఉంటాడు. అంటే ఆ 20 ఏళ్లలో ఆ పేదవాడి మీద పడే ఆ 300,000 రూపాయల అప్పు తడిసి వడ్డీతో సహా మోపుడై ఆ 20 సంవత్సరాలలో 720,000 రూపాయలు ఆ పేదవాడు ఆ టిడ్కో ఫ్లాట్ కోసం, ఆ 300 అడుగుల ఫ్లాట్ కోసం ఆ పేదవాడు కడుతూ పోతా ఉంటాడు. మరి ఆలోచన చేయండి, ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నట్టు ఇది పేదవాడికి నిజంగా ఇచ్చినట్టేనా? ఆలోచన చేయండి. కానీ నీ బిడ్డ ఏం చేశాడో తెలుసా? మీ అన్న ఏం చేశాడో తెలుసా? ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వాళ్ళ పేరుతో ఈ ఫ్లాటు వాళ్లకు రాసిచ్చి, అక్క చెల్లెమ్మ ఈ ఫ్లాట్ నీకు మీ అన్న రూపాయికే మీకు ఇస్తా ఉన్నాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నాడు. మీ బిడ్డ మీ జగన్ దీన్ని ఇవ్వడము అని అంటే అని అంటారు అని వక్రభాష్యం చెప్తా ఉన్న ఆ చంద్రబాబుకు, వక్రభాష్యం చెప్తా ఉన్న ఆ గజ దొంగల ముఠ ఎల్లో మీడియాకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విషయాలు మీ అందరికీ కూడా మనవి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలిసి ఉండాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి కూడా కనీసం ఒక్క సెంటు కూడా భూమి ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు. కనీసం ఒక్క సెంటు, కనీసం ఒక్క పేదవాడికి ఒక్క ఇళ్ల పట్టా అయినా కూడా